హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్వి. ఈటింగ్ లవర్స్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మన రెసిపీ కాజు మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది రోటీ పులకాలోకి మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని లైక్ చేసి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దీనికి ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం మూడు లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 2 టీ స్పూన్ల కొబ్బరి ముక్కలు, 1 ఇంచి అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 టీ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును తీసుకోవాలి. ఇప్పుడైతే వీటన్నిటిని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు అనేవి మాడిపోతే మనకి కర్రీ టేస్ట్ మొత్తం పాడైపోతుందండి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులను వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు కూడా మీకు ఎంత కావాలి అంటే అంత యాడ్ చేసుకోవచ్చు అండి. సో చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిన జీడిపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి, అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మనకి కుక్ అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టమాటాను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనకి ఈ టమాటా అనేది బాగా మగ్గిపోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. చూసారు కదా, మనకి టమాటా అనేది బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ని, ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా ఉడకక్కర్లేదండి. ఇలా వేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ వరకు కసూరి మెత్తిని కూడా వేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. సో ఇప్పుడైతే మనం ఇందులో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, అలాగే ఇలా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మష్రూమ్, కాజు కలిపి చేసుకోవడం వల్ల మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకి రోటీలో తింటున్నప్పుడు ఈ జీడిపప్పు పలుకులు మధ్య మధ్యలో నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఇలా కలుపుకున్నాం కదండి, మూత పెట్టుకొని 1-5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. సో చూస్తున్నారు కదా, మష్రూమ్లో ఉండే వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేసిందండి. ఇప్పుడైతే మనం అందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1-10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఇలా కూర కాస్త దగ్గర పడ్డాక అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రోటీతో కానీ పుల్కాతో కానీ సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన కాజు మష్రూమ్ కర్రీని అందరూ కూడా ఇష్టపడతారు. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.